మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అప్పటి ఏసీపీలు రాధాకిషన్ రావు, ఉమా మహేశ్వర రావులపై ముఖ్యమంత్రి రేవంత్ కి కంప్లైంట్ చేశారు బంజారాహిల్స్ వ్యాపారి శరణ్ చౌదరి. తన ఇల్లును బెదిరించి అక్రమంగా లాగేసుకున్నారని వ్యాపారి శరణ్ చౌదరి ఆరోపించారు. మంత్రిగా ఉన్నప్పుడు తనను నిర్బంధించి ఎర్రబెల్లి బంధు విజయ్ పేరిట ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సీఎంకు ఫిర్యాదు చేశారు. తాను పలువురు నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించినట్లు తప్పుడు కేసు పెట్టారన్నారు. 2023 ఆగస్టు 21న పోలీస్ స్టేషన్లో తనను 2 రోజులు నిర్బంధించి కొట్టారని చెప్పారు. తన ఫ్యామిలీ నుంచి 50 లక్షలు వసూలు చేసిన తర్వాతే తనను విడిచిపెట్టారని చెప్పారు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించి పిటిషన్ ఉపసంహరించుకునేలా చేశారన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు శరణ్ చౌదరి. మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, వ్యాపారి శరణ్ చౌదరి ఫిర్యాదు డీటెయిల్స్ ఏంటి? యశోద, ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంలో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పైన దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే మరో వివాదం వెలుగులోకి రావడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చూసినట్టయితే 2023 ఆగస్టు 21 తేదీన ఈ కూకట్పల్లికి చెందినటువంటి శరణ్ చౌదరి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ ఆగస్టు 21 తేదీన ఆయన ఆఫీస్కి వెళ్తున్నటువంటి క్రమంలోనే కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మఫ్టీలో వచ్చి తనను కొంతమంది ఇటు టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ నిర్బంధించి చాలా వరకు చితక్కొట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుతో పాటుగాను పూర్తిగా తనని బలవంతంగా నిర్బంధించి కొట్టారు. ఆ తర్వాత సీసీఎస్కు తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ఏసీపీ ఉమామహేశ్వరరావు కూడా తనను చాలా వరకు నిర్బంధించి చాలా చితక్కొట్టారనే వ్యవహారం పైన కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగాను ఇటు డీజీపీకి ఒక ఫిర్యాదును అందజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే తాను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్నాను, అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి కూకట్పల్లిలో ఉన్నటువంటి మాధవరం కృష్ణారావుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అగెనెస్ట్గా, అంటే అప్పుడు ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలో తాను యాక్టివ్ రోల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా ఉన్నటువంటి క్రమంలోనే మొత్తం మీద తనపైన కూడా చాలా వరకు అక్రమమైనటువంటి కేసులు కూడా పెట్టారని కూడా ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొడం జరిగింది. అంతేకాకుండా కూడా తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి క్రమంలోనే మరోవైపున పార్టీలో చురుకైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి క్రమంలో మొత్తం మీద చూసినట్టయితే ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధించినటువంటి తన అనుచరగణంతో తనకు చెందినటువంటి ఒక ప్రాపర్టీ 3 కోట్లకు సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీని ఈ రాధాకిషన్ రావుతో పాటుగాను అదేవిధంగా ఉమామహేశ్వరరావు ఈ ఇద్దరు కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రోద్బలంతో తనకున్నటువంటి ప్రాపర్టీని మొత్తం ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచర వర్గుడైనటువంటి విజయ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడనేది మాత్రము ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కూడా తనను నిర్బంధించి ఇటు ఓవైపున రాధాకిషన్ రావు అప్పుడు ఉన్నటువంటి బేగంపేట ఆఫీసులో తనను నిర్బంధించి చాలా వరకు చిత్రహింసలకు గురి చేశారు. అక్కడి నుంచి ఆ తర్వాత సీసీఎస్కు తీసుకెళ్లి ఏసీపీ ఉమామహేశ్వర్ నేతృత్వంలో చాలా వరకు నిర్బంధించి మొత్తం మీద ఈ ఫ్లాట్ను విజయ్ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందుకుగాను 50 లక్షల రూపాయలకు సంబంధించి తాను తన మిత్రుని ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ వ్యవహారం పైన కూడా తాను హైకోర్టును ఆశ్రయించేటువంటి పరిస్థితిలో మొత్తం మీద ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి క్రమంలో తన ఫ్యామిలీని తనను మళ్ళీ ఉమామహేశ్వరరావు చాలా వరకు బెదిరింపులకు పాల్పడి ఈ పిటిషన్ను విత్డ్రా చేసుకునేలాగా చేశాడనేది ఈ బాధితుడు అయినటువంటి శరణ్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగాను డీజీపీకి అందులో ప్రధానంగా ఈ అంశాలను పేర్కొనడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు రాధాకిషన్ రావు, ఏసీపీ ఉమామహేశ్వరరావు చాలా వరకు ఇలాంటి బలవంతంకు సంబంధించినటువంటి వ్యాపారాల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కూడా తనను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఓవైపున ఓ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన తనని ఒత్తిడి తీసుకురావడం, పార్టీకి సంబంధించి పార్టీ మారమని చెప్పినటువంటి పరిస్థితి కొనసాగిందని కూడా బాధితుడు చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇలా అంటే అక్రమంగా పోలీసులు నిర్బంధించడం, కిడ్నాప్లు చేయడం ఇలాంటి రోల్స్ పైన కూడా
చాలా వరకు పోలీసులు ఓవరాక్షన్ చేశారు. అంతేకాకుండా దీనిపైన అన్నింటిపైన విచారణ కొనసాగించి తగు సంబంధించినటువంటి మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావుతో పాటుగాను అదేవిధంగా ఏసీపీగా ఉన్నట్టు ఉమామహేశ్వరరావు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితుడు మొత్తం మీద ఆన్లైన్లో ఈ కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన మరి ప్రభుత్వం కానీ అదేవిధంగా డీజీపీ ఎలా స్పందిస్తారనేది కూడా చూడాల్సినటువంటి అంశమని చెప్పొచ్చు. అయితే అంటే శరణ్ చౌదరి చూసినట్టయితే స్థానికంగా అంటే కూకట్పల్లిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారం కొనసాగుతున్నటువంటి క్రమంలోనే కొంతమంది నుండి డిపాజిట్ల రూపేణ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను సేకరించాడు అనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. కానీ అలాంటికి సంబంధించినటువంటి డిపాజిట్లు ఎక్కడ తాను సేకరించడం లేదని కూడా ఇటు పోలీసులకు చెప్పినప్పటికీ కూడా మొత్తం మీద తనను రాజకీయ ప్రోద్బలంతో మాత్రమే ఈ రాధాకిషన్ రావు అదేవిధంగా ఉమామహేశ్వరరావు ఇద్దరు కలిసి తనను నిర్బంధించి తనకున్నటువంటి ఏదైతే ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ను కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడైనటువంటి విజయ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేలాగా ఒత్తిడి తీసుకొచ్చారు, నిర్బంధించారు, కొట్టారు. ఈ అంశంపైన తగు చర్యలు తీసుకోవాలి, తనకు న్యాయం చేయాలంటూ కూడా ఇందులో ప్రధానంగా శరణ్ చౌదరి పేర్కొనడం జరిగింది. నేను శరణ్ చౌదరి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. అప్పుడు నేను కుక్కట్పల్లి నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంటే మాధవరం కృష్ణారావు నా మీద ఎన్నో దొంగ కేసులు పెట్టాడు. కుక్కట్పల్లి నియోజకవర్గంలో పోలీసులు కూడా కుక్కట్పల్లి పోలీసులు నన్ను పిలిచి బెదిరించి కుక్కట్పల్లికి రాకూడదని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినా నేను నా పని నేను చేసుకుంటూ పోయేవాడిని. తర్వాత నన్ను కేసుల్లో ఇరికించాలని చెప్పి ఒక దొంగ ఎఫ్ఐఆర్ నేను పెట్టి నా దొంగ సంతకాలతో, అసలు నాకు సంబంధం లేదు, ఆ సంబంధం లేకుండా దొంగ సంతకాలతో నా మీద కేసు పెట్టి డీసీపీ రాధాకృష్ణరావు, నేను పొద్దున్నే భారతీయ జనతా పార్టీ కార్యాలయంకి బయలుదేరుతుంటే మఫ్తీలో పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్ళి డీసీపీ రాధాకృష్ణరావు అక్కడి నుంచి సీసీఎస్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఉమామహేశ్వరరావు అనే ఏసీపీ నన్ను కింద పాడేసి బూట్ కాళ్ళతో కొట్టాడు. కొట్టి కుక్కట్పల్లి నియోజకవర్గానికి రాకూడదని చెప్పి, ప్లస్ నా మీద పెట్టిన దొంగ కేసుకి నా ఈ పెట్టించిన కేసు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఉమామహేశ్వరరావుకి వీళ్ళు మొత్తం అంతా ప్లాన్ చేసి పెట్టిన కేసు ఇది. అప్పుడు నన్ను 2 రోజులు నన్ను సీసీఎస్ ఆఫీసులో నన్ను ఉంచి చిత్రహింసలు పెట్టి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఇల్లు రిజిస్ట్రేషన్ చేపించుకొని నా దగ్గర నేను అక్కడ సీసీఎస్లోనే ఉండగా 50 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకొని అప్పుడు పంపించారు నన్ను 2 రోజుల తర్వాత. ఆ ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఒక మనిషిలాగా ప్రవర్తించలేదు, ఒక పోలీస్ ఆఫీసర్లాగా అసలు ప్రవర్తించలేదు. ఒక మూర్ఖుడిలాగా, ఒక రౌడీ షీట్లు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తించాడు ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి. విచ్చలు వీడితనం చేశారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అటువంటి వాళ్ళని పోలీస్ విధుల నుంచి తప్పించి ఇంట్లో కూర్చోబెట్టాలి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అప్పుడులో నేను రిట్ పిటిషన్ ఫైల్ చేసినా రిట్ పిటిషన్ వెనక్కి తీసుకునేదాకా నా ఆఫీస్కి 20 మంది పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఆ కేసు ఈ కేసు అని చెప్పి టార్చర్ పెట్టి రిటర్న్ తీసుకునేటట్లుగా నన్ను చేశారు. నేను అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ పోలీస్ ఆఫీసర్ల మీద వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద తీసుకుంటున్న యాక్షన్ని చూసి నేను సీఎంఓకి ప్లస్ డీజీపీ గారికి ఇమెయిల్ చేశాను. నాకు ఇమ్మీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు వాళ్ళు నా దగ్గర నుంచి.